రెండు వేల రూపాయల నోట్లు ఉంటే తొందరగా మార్చేసుకోండి రద్దు చేసేందుకు మోదీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో రెండు వేల నోట్ల ప్రింటింగ్ చేయలేదు పంపిణీ కూడా తగ్గించేసింది అంతకుముందు ఉన్న నిల్వలను పంపిణీ చేస్తోంది మార్చి ఇరవై ఇరవై నాటికి డేటా ప్రకారం దేశంలో మొత్తం కరెన్సీలో రెండు వేల రూపాయల నోట్లు రెండు పాయింట్ నాలుగు శాతం వాటా కలిగి ఉన్నాయి ఇంతకుముందు ఈ సంఖ్య రెండు వేల పంతొమ్మిదిలో మూడు శాతం కాగా రెండు వేల పద్దెనిమిదిలో మూడు పాయింట్ మూడుగా ఉంది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలో రెండు వేల రూపాయల నోట్లు ముద్రణ జరగలేదు గత సంవత్సరాల్లో ఈ నోట్ల ప్రసరణ బాగా తగ్గింది ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక నివేదికలో పేర్కొంది మార్చి రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల రూపాయల నోట్లు ముప్పై మూడు వేల ఆరు వందల ముప్పై రెండు లక్షల నోట్లు చలామణిలో ఉండగా రెండు వేల పంతొమ్మిది మార్చిలో ఈ సంఖ్య ముప్పై రెండు వేల తొమ్మిది వందల పది లక్షలకు పడిపోయింది దీని తర్వాత మార్చి రెండు వేల ఇరవై నాటికి ఇది గణనీయంగా క్షీణించి ఇరవై ఏడు వేల మూడు వందల లక్షల నోట్లు మాత్రమే చలామణిలో ఉన్నాయి రాబోయే రోజుల్లో ప్రభుత్వం రెండు వేల నోట్లు రద్దు చే చే చేయనుందనే భయంలో ప్రజలు ఉన్నారు ఇంతకుముందు ఎస్బీఐతో సహా పలు బ్యాంకులు ఏటీఎం నుంచి రెండు వేల రూపాయల నోట్లు ఉపసంహరించుకోవాలని ఆదేశించాయి అప్పుడు కూడా నోట్ల భవిష్యత్తు గురించి భయాలు కలిగాయి మార్చి రెండు వేల ఇరవై నాటికి డేటా ప్రకారం దేశంలో మొత్తం కరెన్సీలో రెండు పాయింట్ నాలుగు శాతం రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయి ఇంతకుముందు ఈ సంఖ్య రెండు వేల పంతొమ్మిదిలో మూడు శాతం కాగా మార్చి రెండు వేల పద్దెనిమిదిలో మూడు పాయింట్ మూడుగా ఉంది సంవత్సరానికి రెండు వేల రూపాయల నోట్లు పంపిణీ తగ్గుతున్నట్లు స్పష్టమైంది విలువల ఆధారంగా మాట్లాడితే రెండు వేల ఇరవై మార్చిలో దేశంలో నడుస్తున్న మొత్తం కరెన్సీలో రెండు వేల రూపాయల నోట్లు ఇరవై రెండు పాయింట్ ఆరు శాతంగా ఉన్నాయి అంతకుముందు ఈ సంఖ్య రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై ఒకటి పాయింట్ రెండు శాతంగా రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై ఏడు పాయింట్ మూడు శాతంగా ఉండేది అయితే ప్రస్తుతం రెండు వేల రూపాయల నోట్లు చలామణి బాగా తగ్గాయి మరోవైపు ఐదు వందలు మరియు రెండు వందల నోట్లు ప్రసరణ వేగంగా పెరిగింది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల రూపాయల నోట్ల సంఖ్య క్రమంగా తగ్గుతుండగా ఐదు వందలు రెండు వందల రూపాయల చిన్న నోట్ల చెలామని అంతకంతకు పెరుగుతోంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో రెండు వేల రూపాయల నోట్లు ముద్రించలేదని ఆర్బీఐఓ నివేదికలో పేర్కొంది ఇదే కాకుండా కొత్తగా సరఫరా కూడా చేయలేదు నివేదిక ప్రకారం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో మునుపటి సంవత్సరాలతో పోలిస్తే పదమూడు పాయింట్ ఒక శాతం తక్కువగా నోట్లు ముద్రించబడ్డాయి ఇది మాత్రమే కాదు కరోనా సంక్షోభం కారణంగా మునుపటి సంవత్సరాలతో పోలిస్తే నోట్ల సరఫరాలో ఇరవై మూడు పాయింట్ మూడు శాతం తగ్గుదల కూడా ఉంది అయితే ఐదు వందల రూపాయల నోట్ల ముద్రణ మరియు సరఫరా రెండూ పెరిగాయి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో పద్నాలుగు వందల అరవై మూడు కోట్లు ఐదు వందల నోట్లు ముద్రించగా పన్నెండు వందల కోట్లు నోట్లను మాత్రమే సరఫరా చేశారు అంతకుముందు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పదకొండు వందల అరవై తొమ్మిది కోట్ల ఐదు వందల నోట్లను ముద్రించి పదకొండు వందల నలభై ఏడు కోట్ల నోట్లను సరఫరా చేశారు